హైగేస్ పనులందరూ కలిసి ఇండియన్ బైక్స్ తోనే ఈరోజు ఒక కొత్త ర్యామ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నారు ర్యామ్ చూడండి ఇదే అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇలా మీదికైతే ఎక్కాల్సి అయితే ఉంటుంది ఇది మొత్తం ఆఫ్ రోడ్ ఇక్కడైతే ఫినిష్ పాయింట్ అవుతుంది చూద్దాం మరి ఎవరు బైక్స్ వెళ్తాయి అనేది ఫస్ట్ అయితే మన జోకర్ అయితే వెళ్తాడంట జోకర్ దగ్గర చూడండి ఆర్ వన్ ఫైవ్ బైక్ అవుతుంది ఇక్కడ లుక్స్ చూడడానికి ఎక్సలెంట్గా అవుతుంది బైక్ది ఇంకా కలర్ కూడా బ్లూ కలర్ సూపర్గా అవుతుంది ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దాం ఎక్కుతుందా లేదనేది స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గాయస్ ఇక్కడ చూడండి బైక్ చూడండి చాలా స్పీడ్గా వెళ్తుంది ఒక ట్వంటీ స్పీడ్లో ఇక్కడ చూడడానికి పవర్ చూడండి ఆర్ వన్ ఫైవ్ది సూపర్గా అవుతుంది ఇంజన్ పవరు ఇక్కడ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కేసు ఇక్కడ బైక్ అయితే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో చూడండి చాలా సింపుల్గా అయితే ఎక్కుతుంది ఓరి దేవుడు ఇలా వెళ్తుంది అని ఇక్కడ బైక్ అయితే జోకర్ది ఆర్ వన్ ఫైవ్ బైక్ పవర్ చూడండి ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేస్తుంది ఇంత ఫాస్ట్గా వచ్చేస్తుంది కేసు ఇది ఒక ట్వంటీ స్పీడ్లో అయితే వచ్చింది ఫైనల్గా ఇక్కడ చూడండి ఫినిష్ పాయింట్ దగ్గరికి ఇక్కడ ఈ బైక్ని అయితే ఇక్కడ ప్రతి బైక్ ఇక్కడ పార్క్ చేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తుండో స్పైడర్ మ్యాన్ దగ్గర చూడండి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ అవుతుంది ఇక్కడ లుక్స్ చూడడానికి వస్తే ఈ బైక్వి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మీ ఫేవరెట్ బైక్ ఏందో కింద కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి తొందరగా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి చూద్దాం ఇది ఎక్కుతుందో లేదో ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు గాస్ ఇక్కడ చూడండి ఈ బైక్ చూడడానికి ఇక్కడ సస్పెన్షన్ అయితే సూపర్గా అవుతుంది ఇక చూడడానికి వేసి ఇంజన్ పవర్ కూడా ఎక్సలెంట్గా అవుతుంది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ది లుక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బైక్ అయితే చాలామంది యూజ్ చేస్తుంటారు ఈ బైక్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక చూడానికి ఈ బైక్ కూడా ఒక ట్వంటీ స్పీడ్లో సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది చాలా దూరం అయితే వచ్చేసింది గాయస్ ఇక్కడ చూడండి సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది ఇక్కడ చూడడానికి వేసి ఇంత హైట్ దాన్ని కూడా సింపుల్గా అయితే ఎక్కి వస్తుంది ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకైతే అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ బైక్ ఇక్కడ పెట్టేసి ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే ఇతను అయితే వెళ్తాడంట ఇంకా ఇతన్ దగ్గర చూడడానికి వేసి ఇక్కడ కేటీఎం అడ్వెంచర్ త్రీ నైంటీ అవుతుంది ఇది అడ్వెంచర్ అనమాట అడ్వెంచర్ అంటే ఇలాంటి గుట్టలు అన్నీ సింపుల్గా అయితే ఎక్కేస్తుంది చూద్దాం మరి ఎలా ఎక్కుతుందో ఈలోగా లైక్ చేయండి అవుతుంది తొందరగా ఇంకా స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు ఇక్కడ ఏంది కేసు ఇలా అవుతుంది బైక్ అరే మెళ్ళగరా రే ఇక్కడ వెళ్తుండే అనికేసి ఇది ఎక్కిద్దాం అనుకోండి కాకపోతే ఎక్కలేదు కదా ఇక్కడ చూడండి ఈ దాంట్లో నుంచి వెళ్తేనే సింపుల్గా వెళ్తుంది ఇక చూడడానికి ఇక్కడ పవర్ ఎలా ఉంది ఒక్క ఏటీఎంది అరే సూపర్గా అయితే వెళ్తుంది కదా ఇక్కడ అడ్వెంచర్ది లుక్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి కదా ఈ బైక్ది వచ్చేసి ఇక చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఒక ట్వంటీ స్పీడ్లో అయితే వెళ్తుంది ఫస్ట్ గియర్ ఇంకా ఫస్ట్ గేరే యూజ్ చేస్తారు మాక్సిమం అందరూ ఎందుకంటే ఇది మొత్తం ఆఫ్ రోడ్ కాబట్టి ఇక్కడ చూడండి ఫైనల్గా ఫినిష్ పాయింట్ అయితే వచ్చేసింది గైస్ ఈ బైక్ కూడా చాలా సింపుల్గా ఇంకా ఈ బైక్ కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే అయితే మన సూపర్ మ్యాన్ అయితే వెళ్తాడంట సూపర్ మ్యాన్ దగ్గర గైస్ ఇది టీవీఎస్ ఎక్సెల్ మన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర అయితే ఈ బైక్ అయితే ఉండి ఉంటుంది ఇక్కడ చూడండి గైస్ ఎలా ఉందో టీవీఎస్ ఎక్సెల్ అంటాడు చూద్దాం కై మసం మరి అసలు ఇది ఎక్కుతుందా అనేది ఇంకా నెమ్మదిగా స్టార్ట్ పని అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అరే ఎక్కట్లేదు అండి ఫుల్గా యాక్సిలేటర్ ప్రైజ్ చేస్తుండో ఆ వెళ్తుంది చూడండి గైస్ ఇక్కడ టీవీఎస్ ఎక్సలెంటెడ్ పవర్ చూడండి కలిసి ఎలా ఎక్కుతుందో ఎక్సలెంట్గా అవుతుంది కదా ఈ బైక్ అయితే సస్పెన్షన్ కూడా పర్లేదు కదా చాలా బాగానే ఉంది ఇక్కడ చూడండి ఫుల్గా యాక్సిలేటర్ అయితే ప్రెస్ చేస్తుండే ఎక్కుతుంది ఇక్కడ ఫస్ట్ గేర్ అయితే వేసుకుంటా అనమాట మనవాడైతే ఇక్కడ చూడండి అరే అరే దీనికి గేర్లు రెండవ కదా గాయసి ఏంది ఇక్కడ గేర్స్ కూడా చూపిస్తుంది పదండి గేసి ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళిపోతాం చాలా దూరం అయితే వచ్చేసింది కదా ఇంకా చాలా దూరం ఎక్కాల్సి అయితే ఉంటుంది కొద్దిగా స్లో అవుతుంది అయితే ఒక టెన్ స్పీడు ఫిఫ్టీన్ ఇలా అయితే వెళ్తుంది అనమాట చిన్న బైక్ కాబట్టి ఈ మాత్రం వెళ్తుంది అంటే గ్రేట్గా ఇక్కడ సస్పెన్షన్ కూడా ఎక్సలెంట్గా అవుతుంది టీవీఎస్ ఎక్సెల్ అంటది ఇక చూడండి ఫైనల్గా మన సూపర్ మ్యాన్ వచ్చేసి ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే తెచ్చేసింది కలిసి ఈ బైక్ని ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది కై ఇంకా ఈ బైక్ ఇక్కడ పార్క్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మనోడైతే వీణం అయితే వెళ్తాడంట ఇతని దగ్గర చూడండి ఇక్కడ కేటీఎం డ్యూక్ త్రీ నైంటీ అవుతుంది ఉంది చూద్దాం కలిసి అసలు డ్యూక్ త్రీ నైంటీ పవర్ ఎలా ఉంటుందో చాలామంది యూత్ దగ్గర అయితే ఉంటుంది అనమాట ఈ బైక్ చూద్దాం మరి ఇంకా స్టార్ట్ పని అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గాస్ ఇక్కడ చూడండి వెళ్తుంది బైక్ అయితే ఫస్ట్ గేర్లో ఇక చూడండి స్పీడ్ ఉంది కదా ఈ బైక్ కూడా ట్వంటీ స్పీడ్ అయితే వెళ్తుంది సస్పెన్షన్ కూడా ఎక్సలెంట్గా అవుతుంది కదా ఇక్కడ ఇంజన్ పవర్ చూడండి కెసి ఎలా అవుతుందో చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది ఊరి దాడు ఇంత ఫాస్ట్ ఉంది అని కేసు ఈ బైక్ ఇంకా ఆర్ వన్ ఫైవ్ బైక్ కన్నా మంచిగానే వెళ్తుంది కదా ఈ బైక్ కూడా ఇక చూడండి సస్పెన్షన్ కూడా ఎక్సలెంట్గా అవుతుంది ఫైనల్గా ఇక్కడ చూడడానికి చాలా దూరం అయితే వచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ పాయింట్ అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం కలిసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే ఇతను అయితే వెళ్తాడంట చింటూ వచ్చేసి ఇతని దగ్గర చూడండి పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అవుతుంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూద్దాం మరి ఇంకా ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో ఇలా ఒక లైక్ చేయండి తొందరగా ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయి నెమ్మదిగా అయితే ఎక్కిస్తుండ్రు ఇక్కడ పవర్ చూడడానికి ఎన్ఎస్ పల్సర్ది సూపర్గా అయితే ఎక్కుతుంది కదా ఈ బైక్ కూడా స్పీడ్గా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్తుంది ఈ బైక్ అయితే చాలా స్పీడ్గా అవుతుంది ఇక్కడ చూడండి సస్పెన్షన్ కూడా చాలా బాగుంది లుక్స్ చూడడానికి కాసి ఇక్కడ ఊరి కూడా ఇలా వెళ్తుంది ఏంటి చాలామందికి ఫేవరెట్ బైక్ ఇది వచ్చేసి చూద్దాం మరి ఎక్కుతుందో లేదో ఇక్కడ ఫైనల్గా చాలా స్పీడ్గా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడడానికి ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది ఇంజన్ పవర్ కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం గైస్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మనం హల్క్ అయితే వెళ్తాడంట హల్క్ దేవ చూడండి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఉంది ఇంకా చూద్దాం మరి రెడ్ కలర్ లుక్స్ అయితే ఎక్సలెంట్గా అవుతున్నాయి ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇలా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అరే రే ఏందికేసి ఇది ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండే ఎక్కట్లేదు వెనక్కి వస్తుంది ఏంది కేసి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా చేస్తుంది అరే రే ఇంకా ఎంత ప్రయత్నించి ఎక్కట్లేదు మన హల్క్ అయితే చాలా బరువు వీడే ఉన్నట్టున్నాడు అరే రే ఏంది ఇక్కడ చూడండి ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండే ఎక్కట్లేదు కలిసి ఇది అరే ఎంత ప్రయత్నించినా ఎక్కట్లేదు ఇక్కడ చూడండి ఎంత యాక్సిలేటర్ ప్రెస్ చేసినా ఎక్కట్లేదు అనమాట ఈ బైక్ని వచ్చేసి ఇక్కడ పక్కనైతే పెట్టేసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన డోరామెన్ అయితే వెళ్తాడంట డోరామెన్కి ఆల్ ద బెస్ట్ చెప్తే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డోరామెన్ ఫ్యాన్స్ అందరూ డోరామ్యాన్ దగ్గర చూడనికేసి ఇక్కడ కేటీఎం ఆర్సీ త్రీ నైంటీ లుక్స్ అయితే ఎక్సలెంట్గా అవుతున్నాయి ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గైస్ ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడానికి ఇక్కడ ఆర్సీ బైకు ఊరిది దేవుడ ఇంత పవర్ ఉంది అందుకే ఇది ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అరే రే ఫుల్గా యాక్సిలేటర్ ప్రైస్ చేస్తుండో అరే ఎక్కట్లేదండి ఇటు సైడ్ నుంచి అయితే ట్రై చేస్తాం ఇది చాలా హైట్ ఉంది కాబట్టి ఎక్కట్లేదు ఇక్కడ చూడడానికి వస్తే అరే అరే మళ్ళీ వెనక్కి వస్తుంది అండి అరే ఇక్కడ చూడానికేస్తే ఎలా నడుపుతుండో మన డోరన్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ట్వంటీ ప్లస్ ఏ వెళ్తుంది ఈ బైక్ కూడా సస్పెన్షన్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది కేసు ఈ బైక్ది వచ్చేసి ఫైనల్గా ఇక్కడ చూడండి ఫినిష్ పాయింట్ దగ్గరకి అయితే వచ్చింది అరే ఏంది కేసి ఇది ఫినిష్ పాయింట్ దగ్గర కింద పడ్డాడు ఏంది డోర్ ఏమైనా రే మళ్ళీ తీసుకురా బైక్ ఇక్కడైతే తీసుకుంటుండో ఇంజన్ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అయితే అయింది కేసు ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక్కడ చూడడానికి ఇక్కడ ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకైతే వచ్చేసిండు ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం కి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళప్పుడే మన లిటిల్ సింగం అయితే వెళ్తాడట ఇతని దగ్గర చూడండి పల్సర్ వన్ ఫిఫ్టీ అవుతుంది చూద్దాం మరి ఈ బైక్ ఎలా వెళ్తుంది అనేది ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దాం ఇంకా రెడ్ కలర్ ఎక్సలెంట్ లుక్స్ అవుతున్నాయి కదా ఇది వన్ ఫిఫ్టీ పల్సర్ ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఫుల్గా యాక్సిలేటర్ ప్రైస్ చేస్తుంది ఆ ఎక్కుతుంది గాసి ఇక్కడ చూడండి కొద్దిగా స్లో ఉన్నట్టుంది అండి అసీ బైక్ ఆ స్పీడ్ అయితే పెరుగుతుంది కి వెళ్ళినాకతే ఇక్కడ చూడండి సస్పెన్షన్ కూడా ఎక్సలెంట్గా అవుతుంది ఇంజన్ పవర్ చూడడానికి ఇక్కడ స్టార్టింగ్లో స్లో వచ్చి ఇప్పుడైతే స్పీడ్గా వెళ్ళిపోతుంది ఓరి ఊరితో ఇలా ఉంది కి బైక్ పల్సర్ ఇక్కడ చూడండి లిటిల్ సింగ్ వాడు ఎంత ఫాస్ట్ నడుపుతుండో ఫైనల్ గా చాలా దూరం అయితే వచ్చేసాం ఎక్సలెంట్గా వెళ్తుంది కి బైక్ అయితే ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది సస్పెన్షన్ కూడా ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేస్తాం ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం గాయసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన చించాన్ అయితే వెళ్తుండ్రు చించాన్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి చించాన్ దగ్గర చూడండి కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ అవుతుంది ఇది వచ్చేసి నా ఫేవరెట్ బైక్ అనమాట చూద్దాం మరి ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చూస్తుండ వెళ్తుంది గాయస్ ఇక చూడండి ఇది వచ్చేసి చాలా సింపుల్గా అయితే ఎక్కుతుంది బైక్ ఇక్కడ పవర్ చూడడానికి వేసి ఇక్కడ కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కలిసి ఇది ఈ మోడల్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట మీకు ఏ బైక్ ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ చూడండి ట్వంటీ స్పీడ్ అయితే వెళ్తుంది కై ఈ బైక్ కూడా సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది ఇక్కడ చూడడానికి ఎలా వెళ్ళిపోతుందో ఫైనల్గా చాలా దూరం అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి ఫినిష్ పాయింట్ దగ్గరికి చిన్నచాన్ ఫ్యాన్స్ అంతా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫినిష్ ప్యాన్ దగ్గరకి అయితే వచ్చేసిండు ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం కలిసి ఈ బైక్ ఇక్కడ పెట్టేసి ఇలా అయితే పెట్టేస్తా గా ఇక్కడ చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఐరన్ మ్యాన్ ఒక్కడే ఉన్నాడు ఐరన్ మ్యాన్ దగ్గర చూడండి హీరో స్పెండర్ ప్లస్ అవుతుంది ఇది వచ్చేసి ఐ త్రీ ఎస్ మోడల్ లేటెస్ట్ అనమాట చూద్దాం మరి ఎలా వెళ్తుందో ఇంకా స్టార్ట్ పంచ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి ఎలా వెళ్తుందో అరే హీరో స్పెండర్ ప్లస్ పవర్ చూడడానికి ఇక్కడ ఎక్సలెంట్గా అయితే ఎక్కుతుంది కలిసి ఇది అయితే లుక్స్ కూడా చాలా బాగున్నాయి రెడ్ కలర్ ఇక్కడ చూడండి ఇంజన్ పవర్ చూడడానికి వేసి ఎలా ఉందో ఊరి కూడా ఇంత ఫాస్ట్గా వెళ్తుంది అని కలిసి ఇది కూడా ట్వంటీ స్పీడ్లో అయితే వెళ్తుంది ఎక్సలెంట్గా ఇక్కడ చూడండి ఫైనల్గా వచ్చేసి ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేస్తుంది ఇంజన్ పవర్ కూడా చాలా బాగుంది కెసి ఇంకా ఈ బైక్ కూడా అయితే ఇక్కడైతే పెట్టేద్దాం పెట్టేదంగా ఇంకా ఈ ర్యాంప్లో వచ్చేసి ఒక్క బైక్ మాత్రమే రాలేదన్నమాట ఇక్కడ చూడండి అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ర్యాంప్లో మొత్తం అన్ని ఫినిష్ పాయింట్ దగ్గరకైతే అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న బైక్స్ మొత్తము చిన్నాను కూడా విన్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్